తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ కుటుంబ సభ్యులతో కలిసి విఐపీ బ్రేక్ లో స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా గెలుపు తర్వాత తిరుమలకు వస్తా అని అనుకున్నాను. ఇవాళ ఆ మొక్కులు తీర్చుకోవడం సంతోషంగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. ప్రధాని మోదీ వికాసిత్ భారత్ సంకల్పం సిద్ధించేలా ఆశీస్సులు అందజేయాలి చేయాలని స్వామివారిని వేడుకున్నాను. డికే అరుణ్. మేడం పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి రావడం జరిగింది. స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి, అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా పొందడానికి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వద్దాం అనుకుంటే ఈరోజు కుదిరింది. స్వామివారి పిలుపు మేరకే దర్శనం జరుగుతుంది. సో ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో నాయకత్వంలో భారతదేశం ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు మరి ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను.